మీడియా మిత్రులందరికి నమస్కారాలు. నా పేరు గడ్డం సతీష్ అండి. నేను నమస్తే తెలంగాణ జర్నలిస్ట్ని, ఆ జర్నలిస్ట్ కమ కథకుని. నేను యాక్చువల్గా 2011లో రాసుకున్న కథను 2014లో ఈ పచ్చికైన కథ అచ్చయింది. నమస్తే తెలంగాణ అనుబంధం బతుకమ్మలో ఆదివారం అనుబంధంలో వచ్చింది. ఈ కథ ఆధారంగా ఈ కథను కాపీ కొట్టి బలగం సినిమా తీశారు. మన బలగం సినిమా తీశారు. దీనిపైన నేను ప్రీమియర్ షో చూసి ఆ రోజు సినిమా లైన్ నాది, కథ నాది, నాకు తెలియకుండా తీశారే అని చెప్పి మదనపడుతూ ఆ రోజు తెల్లారి సోషల్ మీడియాలో నా దీని గురించి రాసుకున్నాను. ఈ బలగం సినిమా కాపీ అనే విషయాన్ని రాసుకున్నాను. దీంతో ఇది వైరల్ అయ్యి మా మిత్రులు అందరూ కలిసి ఈ కథ చదివి ఆ సినిమా చూసి ఈ కథ ఆధారంగానే సినిమా నడిచింది. దీనికి ఖచ్చితంగా దీని ఆ కథ నీకు సంబంధించినది అని చెప్పి చాలామంది కథకులు, చాలామంది కథా జడ్జిలు నిర్ణయించారు. తత్ఫలితంగా నేను ఈ పోరాటం చేస్తున్నాను. అయితే గత 2 రోజులుగా వైరల్ అవుతున్న విషయం జిల్లా దృష్టికి పోయింది. నాకు ఈరోజు మార్నింగ్ కాల్ చేశారు, చేస్తే పోయినా నాకు 1 అవర్ టైం ఇచ్చారు. యాక్చువల్గా దిల్రాజు గారు 1 అవర్ టైం ఇవ్వడం అంటేనే ఆయన ఇండైరెక్ట్గా నా కథను కాపీ కొట్టినట్టు ఒప్పుకున్నట్టు. అవును, ఆయన డైరెక్ట్ సార్ ఈ కథ నా కాపీ అని అంటే ఈ కథ వేణుకు వేరే ఎవరో చెప్పారట అని ఇండైరెక్ట్గా చెప్పేశారు. నేను అప్పుడు అడిగిన వేరే వాళ్ళు చెప్పితే అంటే ఆ వాళ్ళు నా కథ చదివే కదా సార్ సీఎం చెప్పి ఉంటారు, దానికి చూడండి అని చెప్పి నేను అడిగాను. అయినా ఇప్పుడు ఆయన ఇండైరెక్ట్గా ఒప్పేసుకున్నారండి, కథ కాపీ అనేది ఒప్పేసుకున్నారు. అవును, అంటే డిపెండ్స్ నాకు పేరు మూలకథ గడ్డం సతీష్ అని చెప్పి పెట్టుకుంటున్నాను. అయితే దానికి ఆయన ఏమన్నాడంటే ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది కదా, ఆ ఓటీటీ కూడా ఆల్రెడీ థియేటర్లకు ఓటీటీలో కూడా పంపించేశాము అని అన్నాను. యాక్చువల్గా నేను అన్నది మూలకథ గడ్డం సతీష్ ఏమని చెప్పి గంటసేపు చర్చలు జరిగాయి నాతో. వివాదం ఎందుకు, నీకు భవిష్యత్తులో మంచి అవకాశం ఇస్తాము, నువ్వు రాసిన కథలు ఉంటాయని చెప్పండి అని కూడా అంటే కూడా నేను అప్పటికి మళ్ళీ ఒక లైన్ చెప్పాను, ఇప్పుడు కాదు మళ్ళీ విన్నాము అది అని అన్నాడు. నెక్స్ట్ కథ అవకాశం ఉంటుంది. దీనికి కారణము దీనికి పేరు ఇవ్వండి. నెక్స్ట్ కథ నేను ఎట్లా అంటాను, నేను ఆల్రెడీ ఆయన అడిగాను. మూలకథ వేయను కాదు, ఆల్రెడీ ఓటీటీకి వెళ్ళిపోయింది అని అన్నాడు. ఓటీటీకి వెళ్ళిపోయింది అని చెప్పడంలోనే ఆయన ఒప్పుకున్నట్టు కదా. డిమాండ్ నాకు మూలకథ నా ఈ కథ నాది అని చెప్తున్నానండి. అవును చెప్తున్నారు, మీ పేరు వస్తే సరిపోతుంది అంతేనా? అవును, నాకు ఈ కథ నాది అని చెప్పి కథ గడ్డం సతీష్ అని వేస్తే చట్టం ప్రకారం ముందుకు పోతాం, కోర్టులో కేసేస్తాం. ఆల్రెడీ నేను అంటే న్యాయవాదితో మాట్లాడాను. మండే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వరకు నేను స్టే ఆ సినిమా ఆపని స్టే తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాను సార్. అసలు యాక్చువల్గా నాకు అవన్నీ ఏం తెలియవు, ఈ సినిమాలు ఏందో రిజిస్ట్రేషన్ లేదో అవన్నీ ఏం తెలియవు. మనకు కథలు రాసుకోవడం తెలుసు, కాపీ కొట్టడం తెలియదు. అవును, వేణు రాజుగారు ఇద్దరి మధ్యలో గంటసేపు చర్చలు చేసినాము. వేణు మామూలుగా సైలెంట్గా ఉన్నాడు, అంతా దిల్రాజే మాట్లాడాడు. లాస్ట్కు అన్న నేను చేనేత నుంచి వచ్చిన అది నాది అది అని అంటే నేను కథ నేను రాసుకున్నాను నాకు ఏదో చెప్తూనే ఉన్నాడు. యాక్చువల్గా నేను ఆయనే చూస్తే అర్థమవుతుంది సార్ మీ కథ ఎవరిది అనేది. ఈ కథ చదివి సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా కథ ఎవరిది అని వాళ్ళే చెప్తారు. నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒక జర్నలిస్ట్ని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. ఒక జర్నలిస్ట్కే న్యాయం జరగకుంటే నేను ఇది ఒక్కటే కథ కాదండి, దీని తర్వాత చాలా రాశాను ఆర్టికల్స్, వందలాది కథలు రాశాను.
నా కోణమే సామాజిక కోణం ఉంటుంది. మా నా ఆర్టికల్స్ మీరు చూసుకున్నట్టయితే నా కోణమే సామాజిక కోణం ఉంటుంది. ఏదో ఇట్లా అది కాదు, ఇవన్నీ ఆర్టికల్స్ నావి, నా పేరుతో నచ్చే ఆర్టికల్స్ ఇవి అన్నీ. అంటే ఇట్లా కేటీఆర్ రాజకీయం వెళ్ళండి. ఇప్పుడు కేటీఆర్ తెలంగాణ సినిమా అంటే ఎవరైనా ప్రమోట్ చేస్తారండి. ఆయనను మిస్గైడ్ చేసి వీళ్ళు ఆ కథను కాపీ కొట్టి ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఆయనకు వాస్తవం తెలియదు కదా. ఆయన ఎవరినండి? అదే అంటే నేను అవకాశం కోసం చూస్తున్నా. అసలు విషయం తెలవాలి కదా, కథ ఎవరిది అనే విషయం తెలిస్తే ఆటోమేటిక్గా నిజం తెలిస్తే ఆయన ఖచ్చితంగా నిజము అనే దానికే ఆయన మొగ్గు చూపుతాడు. నాకు తెలిసిన ముచ్చటిని అది లేదండి. ఓటీటీకి పంపించారని చెప్పి అబద్ధం ఆడుతారేమో అనుకుంటున్నాను. ఓటీటీకి ఇంత చెల్లి అదే లేదండి. నాకు పేరు అంటే ఓటీటీలో ఇంకా వెళ్ళలేదు. అవును, పెద్ద ఫార్మాట్ అయితేందండి. అసలు కథ మూల కథను పక్కన పెట్టుకొని, కథ రాసిన వాళ్ళు పక్కన పెట్టుకొని వాళ్ళ ఇష్టం ప్రకారం చేసుకుంటా అంటే పద్ధతి అండి. అది చెప్పండి మీరు చదువు, అది చెప్పండి. అదే ఆపాలని డిమాండ్ ఆపి దానికి పేరేమని చెప్పిన. అసలు అది ఏం తెలియదు. నేను ప్రీమియర్ షో చూసి తెలంగాణ సినిమా కదా, దానికి ప్రమోషన్ చేద్దాము, ఇంత రివ్యూ రాద్దాము, ఫేస్బుక్లో లేకుంటే వీలైతే పేపర్లో రాదాము అని చెప్పి పోయాను. అప్పటికే సినిమా హైప్ వచ్చింది. బలగం సినిమా అప్పటికి బాగుంది అనే టాక్ రావడం వల్ల నేను సరే మా జర్నలిస్ట్గా తెలంగాణ యాసను భాషను మన ఆదరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒక సామాజిక జర్నలిస్ట్గా నేను పోయి సినిమా చూసి రివ్యూ రాద్దాం అనుకుని పోయాను. పోయేసరికి ఏంది, తెరపై పడుతున్న లైన్ అంతా నాది అర్థమైపోయింది. ఇప్పుడు మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ 100% అండి, 100% సీన్లు అదే సార్. మొత్తం కథ విన్నాను సార్. నా కథ 100 ఏదైతే కథ ఒక వస్తువు ఉంటుంది కదా, ఆ వస్తువు మెయిన్ లైన్ మొత్తం కథనే. దాని చుట్టూ ఎమోషన్లు పెట్టి 4-3 పాటలు పెట్టేసి 4 జోకులు పెట్టేసి సినిమాను సొంతం చేసుకున్నారు. ఇది కథ, ఇది మీరు చదివితే 100%గా ఈ కథ ఎవరిదో, ఎప్పుడు పుట్టిందో, ఈ కథ పచ్చి అసలు బలగానికి ఎప్పుడు బీజం పడ్డదో మీకు అర్థం. అందులో వాళ్ళు ఏమంటారు అంటే, అప్పుడు మేము కథ నీ పేరు వేసినాం అనుకో, మేము తప్పు చేసినట్టే కదా, మేము వేయము అని అంటారు. అంటే అది జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక వివాదం ఇంతటితో ఆపేసేయి, నీకు ముందు ముందు ఏమైనా ఫ్యూచర్ ఉంటే అవకాశం ఇస్తామని చెప్పి ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు. అంతే అన్నట్టు కదా. అప్పుడు ఒకటి, ఇప్పుడు మనము కథలు రాయడమే నాకు తెలుసా అండి, రాసుకుంటూ పోతాం. అంతేగాని మనం సినిమా మీద పెడతామా, వాళ్ళ అవకాశాలు ఇవ్వాలన్నా? ముందు ముందు ఇప్పుడు గతంలో ఎట్లుండే సినిమా అవకాశాలు, గతంలో తెలితే సినిమా అవకాశాలు రావడం అంటేనే పెద్ద గొప్పతనం ఉండే. ఇప్పట్లో కాదు కదా, మొబైల్ కేంద్రంగా కూడా సినిమాలు తీస్తున్నారు, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఇస్తున్నారు. వాళ్ళకి అవకాశం లేకుంటే ఇంకో దారి చూసుకుంటాం అంతే తప్ప కాంప్రమైజ్ అయ్యి కథను మనం ఇట్లా ఉంటామండి, అది కాదు కదా, పద్ధతి కాదు కదా. లేదండి, అసలు కథ నాది అని నేను వాదిస్తున్నా, పోరాటం చేస్తున్నా, దానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఇంతకాలం ఏందండి, ఇప్పుడు మనము నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను. వాళ్ళు నిర్ణయిస్తారు కదా ఈ కథ ఎవరిది ఏంది అనేది. వాళ్ళేదో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అట్లా అయితేనే ఇది అని అంటే చాలామంది కథ రచయితలు ఉంటారండి. వాళ్ళు పేపర్ మీద రాసుకుంటూ పోతా అంటే వీళ్ళు కాపీ కట్టుకుంటూ పోతా అంటారా? వాళ్ళని అడిగే వాళ్ళు ఉండరా? ఎవరో ఒకరు చర్మగితం వాడాల్సింది కదా ఈ కాపీ దాన్ని దానికి. అదేనండి విషయం, మనం రిలీజ్ అయ్యేదాక వస్తువు సినిమా ఏంటిది కాన్సెప్ట్ ఏంటనేది ఎవరు తెలియదు కదా. ఇప్పుడు తెర మీద చూస్తేనే మనకు ఈ సినిమా ఈ కథ పలాంటి కథను కాపీ కొట్టిన విషయం అర్థమవుతుంది. అప్పటిదాకా నాకు ఎంత తెలుస్తుంది తెలియదు కదా. సో నేను అంటే ఇప్పుడు నేనే కాదు, తెలంగాణలో చాలామంది రచయితలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్పారు. వాళ్ళందరూ పెద్దిండ శివకుమార్ కానీ, ఓ జూకండి జగన్నాథన్ గారు కానీ, ఇంకా వరాల ఆనంద్. అప్పుడు నేను అంటే నెక్స్ట్ ఇప్పుడు నా పోరాటం మీడియా ద్వారా చేస్తున్నానండి. మీడియా ద్వారా చేసిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను.
ఆశ్రయించిన తర్వాత అసలు ఏంది ఈ కథలు సరే చేసినలు చేసిరు కానీ కనీసం పేరు ఇవ్వడానికి ఏమవుతుందండి వాళ్ళు అంత పెద్ద సినిమా తీసి కనీసం ఈ స్టోరీని పట్టుకొని చిన్న పేరు అలానే కథ మూడు అక్షరాలు సతీష్ అని పెట్టడానికి ఏమవుతుంది సరే అది ఆ విషయం వేరు అది పోతే పోనీయండి కానీ కథ నాది అనేది నాకైతే ఉంటుంది కానీ యాక్చువల్గా కథ నన్ను నిలబెట్టింది జీవితంలో ఒకనొక దశలో నేను నా అసలు అప్పటికి ఉపాధి ఈ సినిమా ఆంధ్ర ఈ కథ నేను ఆంధ్ర మీడియాల తెలుగు వెలుగు అని అందులో పనిచేస్తున్నప్పుడు రాసుకున్న కథ ఇప్పుడు ఆ ఉద్యమం తీవ్రంగా అణచివేయబడుతున్నది అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈ తెలంగాణ యాస భాషలు రాస్తే వాళ్ళు ఈ కథను మనం ఇప్పుడు ఇట్నే అచ్చువేస్తే ఇంకా ఆ ఉద్యమానికి అద్యం భూషణంలో అవుతామని చెప్పి కథను వారేశారు అదే నేను అట్లా ఒక మూడేళ్ళు కథ మగ్గిపోయింది తర్వాత నాకు ఇందులో ఎన్ని రోజులు ఉన్నా తెలంగాణ భాష రాదు అని చెప్పి ఈ కథలను తీసుకొని నేను ఇప్పుడు పనిచేస్తున్న నమస్తే తెలంగాణ జైన్ అయితే ఈ కథ చూసి నాకు నమస్తే తెలంగాణ ఉద్యోగం వచ్చింది ఈ నాకు ఉద్యోగము అక్టోబర్లో వస్తే డిసెంబర్ 14లో కథ వచ్చింది ఈ కథతోని నేను ఎక్కడికి వెళ్ళిపోయాను ఈ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది తర్వాత నాకు రాసుకునే అవకాశం వచ్చింది ఇప్పటికీ నేను ఆర్టికల్స్ రాస్తూనే ఉన్నా అప్పటి నుంచి గత 10 ఏళ్ళుగా కాకపోతే నేను ఎందుకు దాన్ని సినిమా మీదకి పెట్టలేదని అనుకుంటే నేను అంటే మనకు సినిమా చేయాలనుకుంటే మనకు పైసలు కావాలి కదా సరే ఏముంది కాపీ వాళ్ళు కొడతారులే ఇంత ఆలోచన వాళ్ళకి అసలే అనుకున్నాం కానీ కాపీ కొట్టే ఆలోచనలు చాలా ఉన్నాయని నాకు బలగం రిలీజ్ అయ్యాక అర్థమైంది కష్టపడకుండా కథలను కాపీ కొట్టి సినిమా చేసుకోవాలనుకోవడం సార్ ఇప్పుడు ఒకటి మీరు జర్నలిస్టే మీరు జర్నలిస్ట్ అంటే బేసిక్గా మళ్ళీ కథ మీకు చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఏదో పెట్టి నేను దీనికి దానికి సంబంధం లేదు అది దాన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు అసలు ఆ కోణంలో ఆలోచించింది ఎవరు పక్షికి కథను పక్షికి పెట్టడం అనేది ఆలోచించింది ఎవరు అసలు ఎక్కడ పుట్టింది కథ అనేది కదా ఇంపార్టెంట్ మా తాతయ్య అనిపోయినప్పుడు మా తాతకు పక్షికి పెట్టినప్పుడు పక్షులు ముట్టకుంటే నేను రాసిన కథ ఇది అదే కథను తీసుకొచ్చి పెట్టి జనాలను సేమ్ అటు పెడితే ఎట్లా అండి అదే అప్పుడు మీరు అదే తాత ఉంటాడు అదే హీరో ఉంటాడు అదే కథను నడిపించే పెద్ద మనుషులు ఉంటారు అదంతా ఈ లైన్ అదే కదా అది లిటిల్ బిట్స్ అంతే చేంజ్ మీరు అంటే మీరు చదవండి మీరు చదివితే మీకు ఆటోమేటిక్గా అండ్ ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయింది చాలామంది నిపుణులు చెప్తున్న మాట నేనే కాదు ఇది కథను ప్రేమించే వాళ్ళు కథకులు ఇలాంటి రచయితలకు అన్యాయం జరగద్దు అని పోరాటం చేసేవాళ్ళు చాలామంది సోషల్ మీడియాల వేదికగా తమ తమ గళాలను వినిపిస్తున్నారు అందులో భాగంగానే నేను ఈరోజు ఇంత పోరాటం చేస్తున్నాను నాకు ఎందుకండి నేను జీతం నౌకరీ చేసుకుంటే నేను 30-35 వేలు వచ్చే జీతాన్ని పెట్టుకొని ఆయనకెందుకు నేను వర్తాల్సి వెళ్తాను నాకేం అవసరం లేదండి అది అంటే మీ ఆలోచన విధానం తప్పు పడట్లేదు ఎందుకంటే గతంలో జరిగినాయి అవి మీరు కూడా అదే కోణాలు చూస్తున్నారు కానీ లేదండి నాది అచ్చైన కథ నాకు న్యాయం కోసమని నేను చేస్తున్నాను నాకెందుకండి నా చేసే పని 3 రోజులు అన్నం తింటలేదు నేను మీకు అర్థమవుతలేదు కానీ యాక్చువల్గా తిన్నామన్నా కూడా అన్నం కూడా పోతలేదు అరే ఇది ఇంత అన్యాయం ఉంటుంది ఆ ఇండస్ట్రీలో అని చెప్పి వాళ్ళు నేను అంటే ఇప్పుడు వాళ్ళు తెలంగాణ రచయితల సంఘం అనగానే ఇప్పుడు అందరూ ఒకటే హైదరాబాద్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నట్టు అందరూ బిల్డింగ్లలో ఉండి అందరూ ఒక దగ్గరనే మీటింగ్లు పెట్టుకొని ఇక్కడనే రిజిస్ట్రేషన్ ఇక్కడనే కథ ఉండాలంటున్నది కానీ ఒకరు సిరిసిల్లలు ఉంటారు ఒకరు కరిమనాలు ఉంటారు ఒకరు నల్గొండలు ఉంటారు వాళ్ళందరూ రావాలంటే పాపం వాళ్ళకు రాయడం మీద వస్తుంది రచయితలకు అనేది దాన్ని కాపీ కొట్టడము సినిమా తీయడం అనేది అది ఒక క్యాచ్ చేసుకోవడం కదా అది వీళ్ళందరూ విలాసాల కోసము బిల్డింగ్లలో ఉంటారు అది వేరే విషయం ఈ సరే ఈ కథను మనం దానికోసం నేను పోరాడుతున్నా వాళ్ళందరూ ఒక గూటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఖండిస్తాం అది ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే నా కథకు నాకు న్యాయం జరగాలి నీ న్యాయం అంటే ఏదో నాకు పైసలు ఇవ్వనో లేదో ఏదో అడుగుతలేను నేను రాసిన కథకు నా పేరు ఇవ్వండి నేను రాసిన కథని చెప్పి మీరు సొమ్ము చేసుకోవడము న్యాయం కాదు అని నా వాదన మీరు నేను వచ్చిన కాపీ కూడా ఉంది నేను ఊరికే ఏదో అది అనట్లేదు కదా
ఇప్పుడు నేను అంటే నష్టపరిహారము అంటే ఇప్పుడు నిన్నటిదాకా నేను నష్టపరిహారం కాదండి అసలు నాకు అంటే డబ్బుల కోసం అయితే నేను చేయట్లేదు నాకు కావాల్సింది పేరు ఇప్పుడు ఏదో నేను వచ్చి నేను డబ్బులు ఇస్తాను అంటే అట్లా కాదు కదా కనీసం మా ఓటీటీలు అయినా పేరు ఇస్తామని హామీ ఇవ్వాలి దిల్రాజు గారు అంటే బెదిరింపులకు పాల్పడడం అంటే ఇప్పుడు నీకు సరే ఇప్పుడు ఇండైరెక్ట్ అయినా వేణుకు ఎవరో చెప్పారంటేనే కథ కాపీ అని అర్థమవుతుందండి ఎవరో చెప్పారంటే ఆయన ఏంది ఎక్కడో చదువుకుంటాడు ఆ కథ చదివి చెప్పా ఆయన చెప్తే ఈయనే సినిమా స్టూ ఈయన చెప్తుంటాడు సినిమా తీసుకుంటాడు అంతే కదండి ఎవరో చెప్పారు అనేది స్పష్టంగా ఆయన నోటి నుంచి వచ్చింది నిన్ను ఏం సూచించట్లేదు నాకేమవసరం అండి అది నేను ఆల్రెడీ చూశాను సరే ఆయన పిలిపిస్తారు మాట్లాడతారు అని చెప్పి నేను సామాజిక మాధ్యమాల వేదిక పోరాటం చేసినాను ఆ పోరాటం ఫలించింది పిలిపించిండు కానీ నేను ఒప్పుకున్న కథ నేను ఇప్పుడు పేరేస్తే నేను ఒప్పుకున్నట్టు అవుతుంది కదా అంటాడు అంటే రియల్గా రాసిన కథకు కూడా పేరు వేయడానికి కూడా ఇంత ఈగో హట్ అయితే మరి రాసిన వాళ్ళది ఇంత హట్ కావాలండి అసలు ఒక అది ఆ మధ్యలో చిన్న లైన్ కాపీ కొడితేనే అంత పోరాటం చేసారు కదా అప్పుడు ఆడియో రిలీజ్ ముందుంటుండే అప్పుడు సినిమా రిలీజ్ కాలేదు ఏది మా మగధీర్ అనుకుంటా వంగపండు రాసిన ఏం పిల్లడో ఎల్లా మస్తవా అని అప్పుడు ఆడియో రిలీజ్ ముందు పాటలు రిలీజ్ చేస్తుంటే కదా ఆ పాట రిలీజ్ చేస్తుంటే అప్పుడు వంగపండు పోరాడిండు పోరాడితే ఆయనకు అప్పుడు ఆ సినిమా యూనిట్ ఏమో పిలిపించి ఏదో వాడుకున్నందుకు కాపీ రైట్ కింద ఏదో ఇచ్చి అది చేసిరు అసలు మనకు తెలియ ముందుకి తెలియదు కదా ఇప్పుడు ఆ సినిమా తెర మీద వచ్చేదాక మనకు తెలియట్లేదు నేను ఇంకోటి ఆ సినిమా ప్రమో మీరు అడగచ్చు ట్రైలర్ చూడలేదా మీరు అది చూడలేదు అంటే రీసెంట్గా మా నాన్న జరిగిపోయింది నేను మా నాన్న స్టోరీలను కూడా మా బాబు జరిగిపోతే మా బాబు స్టోరీలను కూడా నేను కథలుగా రాస్తున్నాను ఆయనకు నాకున్న బంధాన్ని అక్షర రూపంలో పెడుతున్నాను ఆ పనిలో నిమగ్నమైన నేను అంటే ఆయనది ఆడదమాస్కం సందర్భంగా పుస్తకం తీసుకురావాలనుకున్నాను బాబు యాదిలో అని అంటే ఇంకా టైటిల్ ఖరారు కాలేదు ఆ పుస్తకం తీసుకొచ్చే పనిలో ఉన్నా అసలు కొన్ని రోజులు నేనేం పని పెట్టుకోదలుచుకోలేదు అంటే నాకు అన్నం పెట్టే సంస్థ జాబ్ చేసుకుంటూ నేను మా బాబు సంబంధించిన స్టోరీ రాయాలనే పనిలో నిమగ్నమైన కథ ఆ క్రమంలో ఈ కథను కాపీ అర్థమైంది